हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल्टि रेसिपी वच्चेसी बिय्यं पिंडि ब्रेकफास्ट। अदेनंडि बिय्यं पिंडि अट्लु अंटारु। ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా, రుచికరంగా, టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు అందులోకి టేస్టీగా ఉండే చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో దాన్ని కూడా చూపించానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఇది పాతకాలపు వంటకము, కొంచెం కొత్తగా, హెల్తీగా, టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి. ఇది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే క్రిస్పీ అయిన టేస్టీ దోశ, అలాగే ఇందులోకి రుచికరమైన చట్నీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో 1.5 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి, మనం ఉప్మాకి వాడుకుంటాం కదా, ఆ రవ్వని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ విస్కర్తో నేను కలుపుకోవచ్చు, లేదంటే ఏదైనా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం బియ్యం పిండిని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ మెజర్మెంట్ని కూడా చూపిస్తున్నాను. ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పడుతుంది. ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా వండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు తీసుకొని మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని అంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. 1.5 కప్పు పిండికి 3 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. 1 పెద్ద సైజు క్యారెట్ని ఇలా సన్నగా తురిమి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో ఏమాత్రం కూడా వంట సోడా యూజ్ చేయకుండా, అలాగే పెరుగు, మజ్జిగ ఏవీ లేకుండా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తాయి. ఇలా కలిపెట్టుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికరమైన చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో దాని ప్రాసెస్ కూడా చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఇలా చూపించిన కప్తో 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను. తర్వాత 1 3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పల్లీలని అలాగే ఎండుమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు అలాగే ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజు ఎంత చింతపండు వేసుకోండి. తర్వాత 1-3 వెల్లుల్లి రెప్పలు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఈలోగా మనం దోశలు వేసుకుందాము. దోశ వేసుకునే ముందు పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసుకున్నాం కదండి, రవ్వ అనేది అడుగున పేరుకుపోతుంది కాబట్టి ఒకసారి బౌల్తో కానీ లేదంటే లోతుగున్న గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా చూపించిన బౌల్తో 1 కప్పు లేదా 2 కప్పుల వరకు పిండిని వేసుకోవాలి. పిండిని ఇలా పలచగా వేసుకోండి. మనం ఆల్రెడీ పిండిని పలచగానే కలుపుకున్నాం కాబట్టి వేసేటప్పుడు అవే పలచగా వచ్చేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్ప్రెడ్ చేయకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన 1 2 చుక్కల ఆయిల్ వేసుకొని దాన్ని రెండో వైపు తిప్పుకోవాలండి. ఒక సైడ్ బాగా ఫ్రై చేసుకొని మనం మడత వేసుకున్నా సరిపోతుంది, లేదంటే రెండు వైపులో కూడా కాల్చుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. ఇలా రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మడత వేసుకోవడమే. ఇలా మడత వేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ప్యాన్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఆ ప్యాన్ పైన ఇలా పిండి వేసుకోవాలి. చూడండి, మన దోశ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, మంచి కలర్లోకి వచ్చింది.
ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని రెండవైపు తిప్పుకొని ఇలా రెండవైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని మడత వేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. ఇలా మడత వేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పుట్టాలు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ కొన్నే వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులోకి పోపును రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ చిన్న ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని చట్నీలోకి వేసుకుందాం. ఇలా పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పును కూడా సరిచూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసి పెట్టండి, ఇంకా ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రెడీ చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్టీ దోశ అండ్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి, చాలా హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చట్నీ కూడా అద్దరిపోయిందండి ఇందులోకి. ఇలా రెడీ చేసుకున్న వాటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్ అయిన టేస్టీ బియ్యం పిండి అట్లు రెడీ అయిపోయాయి. వీటిని అట్లు అనొచ్చు, దోశ అని కూడా అనొచ్చండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.